Pinelli Arachakalapai CPI Neta Narayana Nippulu Chirikaru. ఓ ప్రజా ప్రతినిధి చేయవలసిన పనేనా అంటూ నిలదీశారు. పోలింగ్ రోజే పిన్నెలిపై పోలీసులు సీఎస్సీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీకి పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారని ఎందుకు ఈ ఘటన నిదర్శనమన్నారు. కానిస్టేబుల్ తదితర సిబ్బంది వైసీపీ సామ్రాజ్యంలో ఉన్నారని ఆరోపించారు. లాస్ట్ మినిట్లో ఈసీ పట్టించుకొని డీజీ ప్రింటర్ మార్చింది, కానీ కింద పునాది మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యం. వీళ్ళు పై వాళ్ళని మార్చారు, కొంతమంది వాళ్ళు మాట ఎవరు వీళ్ళని ఏం లేదు, వాళ్ళు చెప్పేశారు మా మాట ఏం లేదు. మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్ మాత్రం ఉన్నారు. వాళ్ళు ఎవరో దాడి చేసి ఉంటే ఈ పిల్లి రామకృష్ణ అంటే వాళ్ళు అయితే చెత్తపోయేవాళ్ళు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి దాడికి వచ్చాడు, తను వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చారు, ప్రీ ప్లాన్గా దాడి చేశారు. గన్మెన్ అంతా చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందు రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైనవి తప్పితే లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. ఆ కెమెరాలో వచ్చిన సాక్ష్యాలు వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 మినిట్స్ రాలే పోలీసు. రెండోది అందరూ తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే ఆ మాచర్ల ఎమ్మెల్యే పగల కొడితే ఎప్పుడు బయటకు వచ్చింది. నేను 19th కూడా పోయాను గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడలా. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వాలా, మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లా ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగేటువంటి పోలింగ్ ఆఫీస్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీసు పట్టించుకుంటే వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ త్వరలో జరుగుతుంది. ఈ సందర్భంగా బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే ఇదేసరికి వెళ్ళిపోయాడు. రామకృష్ణ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా, ఎంత బాధ్యత రహితంగా వెళ్ళిపోయి విహారయాత్రకు వెళ్తారా? ఏదో విజయం సాధించినట్టుగా ఎన్నికలు అనేది చివరి దాకా ఉండి కార్యకర్తలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది కేవలం మాకు అధికారులు చాలు చూడడానికి చావని అనేటువంటి ఆలోచన.